పట్టణ మహాపాదయాత్ర విజయవంతమైందంటే అది ఏ ఒక్కళ్ళ వల్ల కాదండి. ఈరోజు వేదిక నలకరించిన వాళ్ళ వల్ల కానివ్వండి, ఇక్కడ కింద కూర్చున్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే రాష్ట్రం అంతా కూడా తరలివచ్చి అమరావతికై మేమందరం కూడా సిద్ధం అంటూ పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ప్రత్యక్షంగా కానివ్వండి, పరోక్షంగా కానివ్వండి, ఎంతోమంది ఇందాక అన్నట్టు జిఎస్ఎస్ ప్రసాద్ గారు, ఆయన ఎప్పుడు కూడా మేము ప్రతి మీటింగ్ కూడా ఆయన ఆఫీస్లోనే కూర్చొని అమరావతికి సంబంధించిన పనులన్నీ అక్కడే చేస్తూ ఉండేవాళ్ళం. అలాగే విజయవాడలో మొదట్లో జేఏసీ ఆఫీస్ పెట్టుకోవాలన్నా ముందుకొచ్చిన చాలామందిని కూడా ప్రభుత్వం భయపెట్టి కానివ్వండి, ఎన్నో కుట్రలు చేసి ఎక్కడా కూడా ఆఫీస్ ఇవ్వకుండా చేసింది. కానీ ఈరోజు నారాయణ ప్రసాద్ గారు మరి ఈ వయసులో కూడా ఆయన ఏ ప్రెషర్కి తలవొగ్గకుండా అమరావతి జేఏసీ ఆఫీస్కి కనీసం అద్దె కూడా తీసుకోకుండా ఆయన ఆఫీస్ ఇచ్చారంటే మరి ఆయన మరి ఇంకో విధంగా కూడా అమరావతి సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకు చేతనైతలో ఏదో ఒక రూపంలో ఈ ఉద్యమానికి సహకరిస్తూనే ఉన్నారు. మనం ఇప్పటి వరకు చేసిన ఉద్యమం ఒక ఎత్తు అయితే అమరావతి అభివృద్ధి చేయాలని ఉద్యమం చేస్తూ ఉన్నాం. కానీ ఇప్పటి నుంచి చేయాల్సిన ఉద్యమం ఇంకో ఎత్తు. ఎందుకంటే గత వారంగా కానివ్వండి, 10 రోజులుగా కానివ్వండి, ఏవైతే సంఘటనలు జరుగుతున్నాయో అమరావతిలో, అమరావతి భూముల మీద కానివ్వండి, ఇవన్నీ కూడా చూస్తున్నాం. ప్రభుత్వం కుట్రలు పన్నుతూ మనందరినీ కూడా మోసం చేస్తూ అమరావతి భూములు అమ్మే కార్యక్రమానికి నాంది పలికింది. సో ఇప్పుడు మన ఉద్యమం ఎత్తేంటంటే ఈ రాక్షసుల నుంచి మన అమరావతి భూముల్ని కాపాడుకోవటం, మన రాజధానిని కాపాడుకోవటం. అప్పుడు పనికిరాని భూములు, లేకపోతే రాజధానికి పనికిరాని భూములు వాళ్ళకు ఈరోజు అమ్ముకోవటానికి పనికి వస్తుందంటే ఇంకా కూడా ఎంత సిగ్గు విడిచి అబద్ధాలు చెప్పి ఇంకా ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారో మనందరం కూడా గమనించాలి. ఏ ఒక్క రైతు చేస్తేనే ఉద్యమం అవ్వదండి, లేకపోతే ఏ ఒక్క పరిరక్షణ సమితి చేస్తేనే ఉద్యమం అవ్వదు. ప్రతి ఒక్కళ్ళు, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు పాల్గొని ఉద్యమం చేస్తేనే అది సక్సెస్ అవుతుంది. తెలంగాణ ఉద్యమం కానివ్వండి, అది ఏ ఒక్కరికి సంబంధించింది కాదు, అన్ని వర్గాలు, ఆ తెలంగాణ వాసులంతా పోరాడి గెలుచుకున్నారు ఉద్యమం. అలాగే అమరావతి ఉద్యమంలో మనం ముందుకెళ్ళాలంటే, ఎందుకంటే ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రోగ్రామే చూసుకోండి, క్యాలెండర్ ఆవిష్కరణ ఎందుకు పెట్టారు, ఎందుకనంటే అమరావతి ఉద్యమానికి ఉపయోగపడుతుంది, ఉపయోగపడే ఏ చిన్న పనైనా మనం అందరం కూడా చేయాలి. అలాంటిది అమరావతి క్యాలెండర్ ప్రచురించి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకి, అన్ని నియోజకవర్గాలకి పంపించి అమరావతి విశిష్టత కానివ్వండి, ఆవశ్యకత ఇది ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వాస్తవాలు తెలుస్తాయి అనే ఒక మంచి నిర్ణయంతో తీసుకున్న ప్రోగ్రామ్ ఇది. దీనికి కూడా చాలా విమర్శలు వచ్చినాయి, మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తున్నారు. విమర్శలు సహజండి, అంటే మంచి పనులు చేస్తేనే విమర్శలు వస్తాయని మేము కూడా అనుకుంటాం, దాన్ని అలాగే స్వీకరిస్తున్నాం. ఎవరిని కూడా మీరు రావద్దు అని చెప్పట్లేదు, ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఉద్యమంలో పాల్గొనండి, అందరూ ఆహ్వానితులే. చేతనైతే ఇంకో చెయ్యేయండి, అంతేగాని కలిసికట్టుగా మేమందరం ఏదైతే ప్రయాణం చేస్తున్నాం ఒక మంచి కోసం, మనందరి భవిష్యత్తు కోసం. ఏదో అమరావతి వస్తే పరిరక్షణ సమితి బాగుపడదు, రైతులు బాగుపడరండి. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు, అక్కడ చిన్న పాప కూర్చుంది, ఆ పాప భవిష్యత్తు కూడా బాగుపడుతుందని ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఇల్లు వాకిలి వదిలేసి మరి ఉద్యమం చేస్తుంటే ఇంక విమర్శలు వస్తున్నాయంటే అది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాం. అయినా కూడా ఇప్పుడు అందుకే చెప్తున్నా అంటే ఇది ఒక ఎత్తు ఏంటంటే ఏదైతే పాదయాత్ర ఎంత విజయవంతం సాధించిందో, ఇంట గెలిచాము అలాగే రచ్చ గెలిచాం, ఇందాక రమణ గారు అన్నట్టు ఎంత సక్సెస్ సాధించిందో ప్రతి ఒక్కళ్ళు చూసి ఓర్చుకోలేక విమర్శలతో ఎలాగైతే మనం ఐకమత్యంతో కలిసి వెళ్తున్నామో విడగొట్టాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళందరికీ మన సమాధానం, మనమంతా ఒక్కటే, మనం ఐకమత్యంగా ఉంటేనే బలం, మీరెన్ని చేసినా కూడా మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు అనే ప్రతి సమాధానం మనం ఇస్తూ ఈ ఉద్యమాన్ని ఇంకా ముందు తీసుకెళ్తాం. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ సైలజ్ గారు. ఇప్పుడు 29